పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ఫాలో చూద్దాం. అంటే 10 మంది మనం మాట్లాడుకుని వదిలేయకుండా నా వంతు బాధ్యతగా 2008లో అప్పుడు రాజకీయ ప్రస్థానంలో దెబ్బతిని కూడా ఎంత కష్టమో తెలిసి కూడా ఎన్ని ఓటములు ఉంటాయో అర్థం చేసుకొని చూసి కూడా వంచనలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి అని తెలిసి కూడా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే కేవలం జీవితం నా కోసం బతకూడదు, ఎక్కడో దూరాన అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన వారికి అండగా నిలబడాలి, వారికి మనోధైర్యాన్ని నింపాలి, మీకోసం కొంతమంది బలమైన సమూహం ఉన్నాం, వాళ్ళని మేము కూడా ఒకళ్ళం అని చెప్పే ప్రయత్నాలు జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఈ 7 ఏళ్ళ ముఖ్యంగా పార్టీ నడపడం వేల కోట్లు ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో ఒక పార్టీ పెట్టడం అనేది చాలా సహస్వపితమైనది. ఒత్తిడి తీసుకోవాలి, ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట మాట్లాడితే తక్కువ అయిపోయిన పరిస్థితుల్లో చాలా ఆలోచించి ఒత్తిడికి లోనై కూడా నేను పెట్టాను ఈ పార్టీ. ఎందుకంటే 2008 2003 2006 సమయంలో కొంతమంది ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారి వచ్చి మీరు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వస్తే మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాను, మీ మీద మీ కుటుంబం మీద. అసలు అప్పుడు రాజకీయాల్లోకి వస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఒక సామాజిక స్పృహతో ఉన్న కుటుంబం, నాకు అనిపించింది ఆధిపత్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మిగతా సమూహాలు రానివ్వడానికి ఇబ్బంది పడతారు, అంటే సామాజిక న్యాయం జరిగిపోద్ది, ప్రజలు చైతన్యం పడతారు. అందుకని రాబోయే ముందు ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేయడానికి సిద్ధపడిపోయారని నాకు అర్థమైంది. అవన్నీ తెలిసి కూడా నాకు ఏమనిపిస్తుంటే రాజకీయాలు వచ్చినప్పటికీ ఒక విధానం, ఒక రాజకీయ పార్టీని తీసుకెళ్ళాలంటే కేవలం అల్పోత్సాహం ఉంటే సరిపోదు, చాలా దీర్ఘకాల లోతైన విశ్లేషణ కావాలి, చాలా లోతైన ఆలోచన కావాలి, నిలబడాలి. ఒక 10 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నా జీవితానికి అంకితం చేయాలి ఈ భావనకి అన్న సమూహం లేకపోతే మటుకు ముందుకు తీసుకెళ్ళి. సో ముందు నేను అందరికీ నడవబోయే ముందు నేను నడిచి చూపిస్తానని అనుకున్నాను. అందుకనే నేను 2014 2015 సంవత్సరంలో 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను దీనికి అంకితం చేస్తున్నానని చెప్పాను. నేను దానికి నిలబడినాను, దాంట్లో ఇది 7వ సంవత్సరంలో అడుగుపెట్టాం. చాలా కష్టాలతో ఉన్నాం, దెబ్బలు తిన్నాం, ఆశయ బలం తెలియ అనేక దెబ్బలు తిన్నాం, నిలబడి ఇంకా నిలదొక్కున్నాం. మార్పు వస్తుందా లేదా అని చాలామంది నిరాశ నిస్పృహలతో ఉంటే ఉన్న పంచాయతీ